Good morning, sir. Same to you. Down. Any problem? Yadava. సాధారణంగా అందరూ లెటర్ రాసి కింద పేరు రాస్తుంటారు. ఈడ పేరు రాసి లెటర్ రాస్తా మర్చిపోయాడు. ఏ స్టూడెంట్స్, నేను కొంచెం ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తాను. ఈ రోజు నుంచి నేను లెక్చరర్ మీ స్టూడెంట్ లా కాకుండా అందరం ఫ్రెండ్స్ లా కలిసిపోతామే. అలాగే రానా, ఇప్పుడే కదా రా ఫ్రెండ్స్ అన్నావు. ఫ్రెండ్షిప్ లో అరే ఊరే కదా, బే బామర్ది కూడా ఉంటాయి. కూర్చోవే. అవన్నీ తర్వాత కానీ ముందు లెసన్ మొదలెట్టవే. వేనా, వద్దులేమ్మా, నేను లెక్చర్ లా ఉంటాను, మీ స్టూడెంట్ లా ఉండండి. ఎగ్జామ్స్ చెప్తాను చూడండి. అలాగే నేను లెసన్ చెప్పే విధానం కూడా చాలా వెరైటీగా ఉంటది. అంటే నేను ప్రతిది బ్లాక్ బోర్డ్ మీద బొమ్మేసి చూపిస్తా అన్నమాట. ఈజీగా అర్థం అవుతుందిగా. సో చలో చదువుల పండగ, దసరా పండగ, సంక్రాంతి పండగలా, ఇలా చదువుల పండగ ఏంటండి? సీఎం లేటెస్ట్ కాన్సెప్ట్ కాబట్టి మీరు యాక్సెప్ట్ చేయాలి. సో మనం ఇప్పుడు చెప్పుకోబోయే లెసన్ పేరు ఏంటంటే వంకాయ. వంకాయ గురించి చెప్పమంటాం అంతే కదా. చాలా అవసరం చెప్తా నేను, పెద్దగా అర్థం కాదు. 1+ కాయ = వంకాయ. ఇప్పుడు ఇది 1 అయితే ఇది కాయ, దీని 10 అని కూడా పిలచ్చు. దీని పక్కన ఎన్ని కాయలు పెడితే అంత వాల్యూ పెరుగుద్ది. ఇందులో ఒక వంకాయని తీసుకుని దాని గింజల్ని గ్రైండర్ లో వేసి మిక్స్ చేసి బాగా పేస్ట్ చేసి ఎవరైనా బట్టల మీద రాస్తే భయంకరంగా ఎండిపోయి పడొచ్చేమో, ఎవరు తెలుసా? అలాగే మనం గుడికెళ్ళినప్పుడు టెంకాయ బదులు వంకాయ కొడితే ఇంకా పుణ్యం వస్తుందేమో, ఎవరు తెలుసా? హలో మిస్టర్ వంకాయ. సార్ చూసారా, శ్రద్ధగా అంటున్నారా? ఒకసారి పిన్ని తీసి కింద పడేస్తుండే, క్లియర్ గా సౌండ్ వినిపిస్తుంది. పిన్ డ్రాప్ సైలెన్స్. అయితే పిన్ వేసి అటు చూడు. ఎలా ఇచ్చారండి? మీరేం కంగారు పడకండి సార్, వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి నా లెసన్ వెళ్తుంది. అందుకే మొత్తం గేట్లన్నీ తాళాలు జేబులో వేసుకున్నాను. నా లెసన్ అంటే తప్ప మీరేం చేయలేదు. మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టవా? రై, ప్రజల వద్దకే పరిపాలన అనే మన ముఖ్యమంత్రి గారి ఇన్స్పిరేషన్ తో విద్యార్థుల వద్దకే విద్య అనే కొత్త కాన్సెప్ట్ ని ప్రవేశపెట్టాను. ప్రతి ఊర్లోని జన్మభూమి ఉన్నట్టే ప్రతి థియేటర్ లోని మన రీలోట్ ఉంటది. మీరు ఎక్కడ ఏ ఊర్లో ఏ థియేటర్కి వెళ్ళినా సరే మన రీలోట్ అడిపోద్ది. క్లాసు అయితే జస్ట్ 1 అవర్, అదే థియేటర్ లో అయితే 2.5 అవర్స్. 14 రీళ్లు మీ ఇష్టమే. వద్దు సార్, వద్దు. అలా రండిరా దారికి. నేను కూడా చదువుకునే రోజుల్లో మీకంటే బాగా ఎక్కువ చేశాను. ఓ మంచి సినిమా టైటిల్ చెప్పనా? క్లాసు లో కలుద్దాం రా. బాబు వీడెక్కడ దొరికాడరా బాబు? ఒరే మన కొత్త లెక్చరర్ అంటారా బాబు, విద్యార్థుల వద్దకు విద్య అని మన ప్రాణం తీసేస్తున్నాడు. వాడు క్లాస్ లో పాఠం చెప్తేనే అర్థం కాదు, ఇక థియేటర్ల పాఠాలు మొదలు పెడితే ఇంకేం అర్థం అవుతురా? అరే కంపెనీస్ ఇక్కడ కూడా వస్తాడేమరా బాబు. ఓ నాకు ఎన్ని కార్లున్నా బైక్ మీదే కాలేజ్కి వస్తాను. ఎందుకో తెలుసా? నీకు సింప్లిసిటీ అంటే ఇష్టం. నా అందం చూసి ఎంతో మంది పడిచేస్తున్నా, నేను మాత్రం నిన్నే ఇష్టపడుతున్నాను. ఎందుకో తెలుసా? నీ అమాయకత్వం నచ్చి. ప్రతి సంవత్సరం విఐపీల మధ్య జరుపుకునే నా బర్త్డే పార్టీని ఈసారి నీతో జరుపుకోవాలనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నా మనసులో ఉన్న భావాన్ని నీతో షేర్ చేసుకోవాలి. తప్పకుండా వస్తావు కదా. రాష్ట్రపతి పదవికి సార్ నా బాల్ లోపల పడింది. వెళ్ళి తెచ్చుకోవయ్యా. బండి బండి రైలు బండి. తవలేది నా బొంద. I'm so
అది ఆ బాలు నేను కావాలని వెళ్ళేదండి. నీ చీప్ ట్రిక్స్ అన్ని నాకు తెలుసు. గెట్ లాస్ట్. అది కాదండి. బాల్ మాత్రం వచ్చింది, బాలు గారు రాలేదేంటి? అదృష్టం అంటే నాదేరా. ఆ రోజు గుళ్ళ కనిపించిన అమ్మాయి ఈ ఇంట్లో ప్రత్యక్షమైంది. రే మరి నీతో మాట్లాడిందా? మాట్లాడటం ఏంట్రా బాబు, ముందా కాళ్ళు దుడుచుకునే పట్టకి దండం పెట్టాలి. దాని దయవల్లే ఒకళ్ళ మీద ఒకళ్ళం పడ్డాం. కానీ తొక్కల బాయ్ మధ్యలో చైనా వాళ్ళ అడ్డొచ్చింది, అదే బ్యాడ్ లక్. కానీ ఒరే, ఆ అమ్మాయి కళ్ళల్లో ఉన్న పొగరు, చేతుల్లో ఉన్న పవరు సూపర్ రా. రే చేతుల పవర్ అంటున్నా, నాలుగు పీకిందా ఏంటి? దెబ్బ తగిలింటే చెంప చిల్లీ చికెన్ అయి ఉండేది. లవ్ సక్సెస్ కి సింబల్ చెంప దెబ్బేరా? ఎనీవే ఆ అమ్మాయి చూపు అగ్గిపుల్ల పరిచయ అయ్యో. కంగ్రాచ్ మేఘనా, నీ మ్యారేజ్ ఫిక్స్ అయిందటగా. అవునే, ఎవరా కాదు మా బావే. బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకున్నావా? సిగరెట్ తప్ప వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. అమ్ము సిగరెట్టా? అంతకంటే బ్యాడ్ హ్యాబిట్ ఉంది. సిగరెట్ తాగదని గవర్నమెంట్ బ్యాన్ చేసినా ఇంకా తాగుతూ గుండె జబ్బులు క్యాన్సర్ ని కొని తెచ్చుకుంటున్నారు. ముందు అర్జెంట్ గా నీ ఉద్భితం అలవాటు మాన్పించు. బామర్ది ఎవర్రా ఈ కొత్త కలరు, సిగరెట్ గురించి తెగ లెక్చర్ ఇచ్చేస్తుంది. అబ్బో అరే సిగరెట్ ఇలా ఎవర్రా అమ్మాయి అక్కడ జెండా కారణం నిలబడి సిగరెట్ గురించి తెగ లెక్చర్ ఇచ్చేస్తుంది. ఆ అమ్మాయికి సిగరెట్ తాగేవాలంటే ఎలర్జీ అంట. అదేం జబ్బు? క్యాన్సర్. క్యాన్సర్ వస్తుందంట, గుండె జబ్బులు వస్తాయంట. అమ్మాయిలు సిగరెట్ తాగే ఈ రోజుల్లో ఇది మరీ టూ మచ్. కరెక్ట్ రా మావా, ఆ అమ్మాయికి సిగరెట్ మహిమ తెలియక అలా చెప్పింది. సిగరెట్ ఎవరు కనిపెట్టారు తెలియదు గానీ ఆడి ఫోటోకి దండేసి సిగరెట్ వెలిగించి ఆడి ముందు పెట్టి దండ పెట్టుకోవాలరా. రే అది ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుని వస్తుంది, ఆ అమ్మాయి సిగరెట్ గురించి క్లాస్ పీకింది. కాలేజ్ క్యాంపస్ అని చూడకుండా సిగరెట్లు కాలుస్తావా? సరే నువ్వు కాలిస్తే కాల్చావు, మమ్మల్ని అందరినీ ఎందుకు చెడగొడతావు? మిమ్మల్ని ఇక్కడ ఎంతో మంది అమ్మాయిలు ఉంటారు, మాలాంటి అమాయకులు ఉంటారు. నువ్వు అమాయకులు ఏమనుకుంటున్నావు? నీ గురించి మేము ఇక్కడ చదువుకోవడానికి వచ్చాం, నీలాగా లోపల తిరగడానికి రాలేదు. నువ్వు చస్తే చావు, మమ్మల్ని ఎందుకు చంపుతావు? ఏం పాపం చేస్తావు? ఏం పాపం చేసావు? ప్రిన్సిపాల్ దగ్గర నీ సంగతి తెలుస్తా. ఏమండి ఆడాళ్ళు గడ్డి పెట్టకండి, బుద్ధి రాత్రా. ఏమండి వీడు పెద్ద ఉద్ధరిస్తాడు కదా, వీడి తల్లిదండ్రులు కష్టపడి వీడికి డబ్బు పంపించేది. వీడేమో ప్యాకెట్ సిగరెట్ తాగుతున్నాడు, మమ్మల్ని కూడా తాగమంటున్నాండి. పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగడం బ్యాన్ అని మీకు తెలుసు కదా, క్యాన్సర్ గుండెపోటు వస్తుందని మీకు తెలుసు కదా. అయినా సిగరెట్ తాగుతున్నాండి. ఇవాళ సిగరెట్ అంటాడు, రేపు మంద అంటాడు, ఎల్లుండి అమ్మాయి అంటాడు, ఇలా అందరినీ చెడగొడుతున్నాండి. మాడతానగా ఏమండి, ఇదే మీ తమ్ముడు మీ ఫాదర్ నో లేకపోతే ఎవరిన చెడగొట్టే మీరు ఊరుకుంటారా? ఊరుకోను. మరేం చేస్తారు? చెప్పు తీసుకుంటాను. రండి లేట్. అరే బామ్మర్జీ ఏమనుకోమాకరా, ఆ రోజు గుళ్ళో కనిపించిందని చెప్పాను స్వప్న, తనేరా తన దగ్గర మార్కులు కొట్టేద్దాం నేను చెప్తూ కొట్టించాను. ప్లీజ్ రా, ఏమనుకోమాకరా. ముందు చెప్తే నాలుగు దెబ్బలు ఎక్కువ తినవనిగా. థ్యాంక్ యూ మామండి. ఆ రోజు నేను జారిపడి కంగారులో మీ మీద పడి మన ఇద్దరి మధ్య బాల్పడి. అవన్నీ ఇప్పుడు ఎందుకండి? లేదండి నిజంగా నేను ఆ రోజు బాల్ కోసం వచ్చాను. ఆ రోజు ఏదైనా పొరపాటు జరుగుంటే ఐఎమ్ సారీ అండి. అప్పుడు తప్పు చేసినా ఇప్పుడు మంచి పని చేశారు. ఇట్స్ ఓకే, బాయ్. రే రే ఓకే అంది గారా, పల్లో పని ఐ లవ్ యూ చెప్పావా? రే ఆడపిల్ల ఎప్పుడైనా తనకు తానుగా ఐ లవ్ యూ చెప్తేనే థ్రిల్ రా. అదేలా రా, సాటిలైట్ ద్వారా వెళ్తాను. సాటిలైట్. హాయ్, మీతో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ కార్యక్రమంలో చాలా లవ్ లెటర్స్ వచ్చాయండి. ముందుగా వైజాగ్ నుంచి బాలు అనే అబ్బాయి తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే స్వప్న గురించి ఏం రాశాడో చదువుదాం. హాయ్ స్వప్న, ఇంత డేర్గా లెటర్ రాశానని తిట్టుకోకు. మొదటిసారిగా నిన్ను గుళ్ళో చూసినప్పుడు మనసుపడ్డాను, రెండోసారి బాల్ కోసం నీ బెడ్రూమ్ లోకి వచ్చినప్పుడు ప్రేమలో పడ్డాను, తర్వాత ఆలోచించి ఆలోచించి నువ్వే కావాలని అభిప్రాయపడ్డాను. నా సిన్సియర్ లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలియచేస్తున్నాను. ఇట్లు బాలు. హాయ్ వండర్ఫుల్ లేడీ, మీ పేరేంటి? ప్రేమ. వావ్, వాళ్ళ పేరెంట్స్ ది లవ్ మ్యారేజ్ ఏమో, వాళ్ళ ప్రేమ గుర్తుగా నీకు ఆ పేరు పెట్టుంటారు అవునా? అదేం కాదండి. కాదా? పోనీ, మరి మీ పేరు మీద మీ అమూల్యమైన అభిప్రాయం ఏంటో మాకు చెప్తారా? ఐ మీన్ లవ్ మీద మీ అభిప్రాయం. ప్రేమంటే పార్కుల్లో పిజ్జా కార్నర్ లో టైం వేస్ట్ చేయడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. వావ్, ఈ దెబ్బతో ఐస్ క్రీమ్ పార్లర్లు పిజ్జా కార్నర్స్ అన్ని మూత పడిపోతాయేమో. ఏంటి హడావిడి, వాలంటైన్స్ డే కదా, టీవీ వాళ్ళు కవరేజ్ వచ్చారు. ఓహో, లవ్ గురించి అందరి అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే పదండ్రా, ఎవరి హార్ట్ ఎంత వెయిట్ ఉందో చూద్దాం. పదండి. ఒరే బామర్ది, మీ సిస్టర్ అడిగానని చెప్పు. అసలు బా ఏంటండి, నా వంత ఎప్పుడు వస్తుందా, ప్రేమ మీద నా అభిప్రాయం ఎప్పుడు చెప్దామని ఎదురు చూస్తున్నట్టున్నారు?
మీ పేరేంటండి? సంధ్య. ఓకే, మరి లవ్ మీద మీ అభిప్రాయం ఏంటో మాకు చెప్తారా? పది కార్లున్నా సింప్లిసిటీని గౌరవించే వాడిదే నిజమైన ప్రేమ. అందంగా ఉన్నాననే అహంకారం లేకుండా మనిషికి విలువనిచ్చే వాడిదే అసలైన ప్రేమ. అరే బాలు, నీ వైపు లుక్ చేస్తుందిరా అంటే నిన్న టీవీలో నీతో ప్రోగ్రామ్ చూసింటది, డెఫినెట్ గా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, ఎగిరి పట్టేసుకోవడానికి రెడీగా ఉండు. హలో, ఏంటండి మీ కంటి చూపుతోనే అందరినీ కొట్టేసేటట్టున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా మాతో పంచుకుంటారా? ష్యూర్. సో ప్రేమ మీద మీ ఒపీనియన్ ఏంటో మాకు చెప్తారా? ప్రేమ మీద నాకు పాజిటివ్ ఇంప్రెషన్ లేదు, అలాగని నెగిటివ్ ఇంప్రెషన్ కూడా లేదు. మనిషి అట్రాక్షన్ చూసి వెంటపడే వాళ్ళంటే నాకు అసహ్యం. అలాంటి ప్రేమ తాత్కాలికం. బుల్షిట్. అయినా 20 ఏళ్ళు కానీ పెంచి మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల కంటే 4-5 నెలల్లో పుట్టిన ప్రేమ మీద నాకు నమ్మకం లేదు. కాబట్టి ఆ చాయిస్ అమ్మ నాన్నలకే వదిలేస్తుంది. డోంట్ వరీరా, తన మనసులో మాట అంత ఖచ్చితంగా చెప్పింది కాబట్టి ఐ లైక్ హర్. అలాంటి అమ్మాయి మనసు గెలుచుకోవడమే గొప్పతనం, సాధిస్తా.